అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేటువంటి ఈ యంత్రం పేరు గర్భదోష నివారణ యంత్రము. ఇది పూర్వీకులు మనకి అందించడం అనేది జరిగిందండి. కానీ ఇది చాలా రహస్యమైనది. అయినా ఏంటంటే నేను మీ అందరికీ ఏంటంటే చూద్దామన్న ఆలోచనతో నేను ఉన్నాను. అయితే ఇది వచ్చేసరికి దీని మీద యంత్రాన్ని నాలుగు గడులు నాలుగు కళ్ళు రాసుకొని, అంటే ఇదివరకు యంత్రాలు వచ్చేసరికి ఒక ఇతర రేకు లాంటి దాని మీద రాయటం అనేది జరిగింది. కానీ ఏంటంటే ఇది కాగితం మీద చూపిస్తున్నాను అంటే మీరు కూడా ఏంటంటే కాగితం మీద రాసుకోవాలి కాబట్టి కాగితం మీద నేను రాసి చూపించడం అనేది జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే అర్థం కాకపోతే కామెంట్లో కనుక మీరు పెట్టినట్లయితే మరలా ఏంటంటే మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఏం చేయాలి అంటే నాలుగు గళ్ళు గీసుకోవాలి. నేను ఉజ్జాయింపుగా గీస్తున్నాను. ఉజ్జాయింపుగా గీస్తున్నాను. మీరు కూడా ఏంటంటే దయచేసి అర్థం కాకపోతే మీరు కూడా ఒకసారి కామెంట్లు కనుక పెట్టినట్లయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మొత్తం 16 గళ్ళు రావాలి మనకి. మొత్తం 16 గళ్ళు రావాలి. 16 అన్ని కొలతలు సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు 2-2 కానీ 4-4 కానీ అట్లాగా మీరు చేయటం మంచిదండి. ఇంకేవలం ఏంటంటే ఇది ఉజ్జాయింపుగా మీకు నేను గీయటం అనేది జరుగుతుంది. ఇట్లాగా 4 పైన వచ్చేసరికి 4 తర్వాత మరలా 4 తర్వాత 4 ఇట్లాగా గీసుకోవటం అనేది జరిగిందండి. నేను మీకు వచ్చేసరికి మొత్తం యంత్రం మొత్తం గీసిన తర్వాత నేను మరలా ఏంటంటే మీకు నేను వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మొట్టమొదట ఈ కొమ్ము కాస్త పైకి రావాలండి. కాస్త ఎక్స్ట్రా రావాలన్నమాట ఈ కొమ్ము ఫస్ట్ ఇది. తర్వాత వచ్చేసరికి తర్వాత ఇది మన పూర్వీకులు మనకి అందించిన గొప్ప వరం అండి. దయచేసి ఎవరైనా సరే మనకి దీనిలో నష్టం అంటూ ఏమి ఉండదు. తర్వాత వచ్చేసరికి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ వచ్చేసరికి పైకి ఇక్కడ కింద వచ్చేసరికి కొమ్ము ఎక్స్ట్రా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ట్రా పైకి రావటం అనేది జరిగింది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఒకదానికి ఒకటి తగలకుండా చూసుకోవటం మంచిది. ఇక్కడ మాత్రం పైకి వచ్చేటట్టు చూడండి.
తర్వాత ఇట్లా టచ్ కానివ్వకండి. ఇది దీనికి సమానంగా రావాలి. ఇదండి యంత్రం. ఇది యంత్రం మార్కర్ కాబట్టి కాస్త ఒక 2-3 నిమిషాలు అయింది. అదే కనుక పెన్ను పేపర్ అయినట్లయితే ఇంకా స్పీడ్గా అయిపోయేదండి. పైన వచ్చేసరికి ఇట్లా రాయండి. ఇది గర్భదోష నివారణ యంత్రము. మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఇది రాయాలండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ అంటే ఒకటోది, తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి రెండోది, తర్వాత ఇది వచ్చేసరికి మూడోది, తర్వాత వచ్చేసరికి నాలుగోది, తర్వాత ఇది వచ్చేసరికి ఐదోది, ఇది వచ్చేసరికి ఆరోది, ఇది వచ్చేసరికి ఏడోది, ఇది వచ్చేసరికి ఎనిమిది, తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 10, ఇది వచ్చేసరికి 11, ఇది వచ్చేసరికి 12, ఇది వచ్చేసరికి 13, ఇది వచ్చేసరికి 14, ఇది వచ్చేసరికి 15, ఇది వచ్చేసరికి 16. అయితే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు 2-2 కానీ 4-4 కానీ అట్లాగా సమానమైనటువంటి కొలతలు తీసుకొని జాగ్రత్తగా ఇట్లాగే 8 చీటీలు రాయండి. 8 చీటీలు చీటీలు రాసిన తర్వాత ఒక ఆదివారం కానీ శుక్రవారం కానీ మీ ఇష్టం ఆదివారం మొదలు పెట్టుకోవడం చాలా మంచిదండి. మరి ఆదివారం 8 చీటీలలో ఈ విధంగా రాసుకున్న తర్వాత మార్కర్ అవసరం లేదండి, దానికి వచ్చేసరికి పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది. మీరేం చేస్తారంటే మీరు బాగా ఇష్టపడ్డ దేవుడి సమక్షంలో కనుక చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఫస్ట్ మీరు 8 మీరు కింద ఆసనం వేసుకొని తూర్పు కానీ ఉత్తరం కానీ మళ్ళీ ఇది కనుక యంత్రం కనుక గీసిన తర్వాత మొట్టమొదట ఒక కాగితాన్ని దేవుడి సమక్షంలో పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని ఒక కాగితాన్ని తీసుకొని మడత పెట్టి ఒక తాయెత్తులో పెట్టేసేసేయండి. తాయెత్తులో పెట్టేసి ధూపం వేసి దాన్ని మీకు మెల్లో కానీ లేకపోతే భుజానికి కానీ కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. తాళికైనా సరే కట్టుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే రోజు ఒకటి చొప్పున ఆ రోజు ఇప్పుడు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం యంత్రం కట్టుకున్నారు, ఆదివారం రోజునే 7 ఉంటాయి కదా, మొత్తం 8 చేసుకోమన్నాను, ఒకటి మెల్లో కట్టుకున్నా సరే ఇంకా 7 ఉంటాయి. ఆ రోజే స్టార్ట్ చేయండి. ఆ రోజే ఒక గ్లాస్ వాటర్లో ఈ యంత్రాన్ని వేసేసి రౌండ్గా చుట్టేసి నిండా నీళ్ళు అది మునిగేంత వరకు నీళ్లు పోయండి. నీళ్లు పోసేసి ఏం చేస్తారంటే 20 నిమిషాలు ఉంచి దాన్ని మీకు నచ్చినటువంటి దేవుణ్ణి స్మరిస్తూ ఆ వాటర్ని తాగేసేసి ఆ కాగితాన్ని ఎవ్వరూ చూడకుండా ఎవ్వరూ తొక్కని చోట పడేయండి. అట్లాగా 7 వారాలు కనుక 7 రోజులు కనుక చేసినట్లయితే ఆ కాగితాలన్నీ అయిపోయేంతవరకు కనుక చేసుకున్నట్లయితే గర్భదోషాలు ఏమన్నా ఉన్నా సరే పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు చెబుతున్నారు. ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా నేను మీకు మరలా ప్రయత్నం చేస్తానండి, చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ కొమ్ము కింద అయినట్లయితే ఈ కొమ్ము పైకి ఉంటుంది, ఇది ఒకటి. తర్వాత వచ్చేసరికి ఈ కొమ్ము కిందకుంటే ఈ కొమ్ము పైకి ఉంటుంది. 10-12 మాత్రమే మీరు గమనించాలండి. మరి ఇది కనుక ఇట్లా చేసుకున్నట్లయితే గర్భదోషాలు ఏమన్నా ఉన్నా పోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు చెబుతున్నారండి. ఇది ఏదైనా డౌట్లుంటే మీరు నాకు చెప్పచ్చు, ఖచ్చితంగా ఏంటంటే నేను ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మంచి మంచి యంత్రాలు, ఇట్లాంటి యంత్రాలు
ఖర్చు ఉండదండి. ఇది మహా అయితే ఎంత అవుతుందండి? అసలుకి ఖర్చే కాదు, కానీ ఏంటంటే ఫలితం అద్భుతంగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది పురాతన కాలం నాటి ఒక రహస్యం అండి. ఇట్లాంటి యంత్రాలు చాలా మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మరి ఇది అంతేకాకుండా అవకాశాన్ని బట్టి లైవ్లో ఉచితంగానే నేను పుట్టిందేది సమయం లేకుండా ఏదైనా సరే మీకు చెప్పేటువంటి ప్రయత్నం లైవ్లో కూడా త్వరలోనే రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే ఏదైనా సరే ప్రతి ఒక్కరూ బాధలతోటే ఉంటూ ఉంటారండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి చేద్దామన్న ఆలోచనతో నేను ఈ నిర్ణయం అనేది తీసుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా సరే, కాకపోతే కొన్ని రోజులు నేను అందరికీ దూరంగా ఉన్నాను, ఇప్పుడు వచ్చేసరికి అట్లాంటి పరిస్థితి అనేది సాధ్యమైనంత వరకు భగవంతుడి వల్ల ఏంటంటే మీ అందరికీ దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇట్లాంటి యంత్రాలు చాలా నేను తయారు చేస్తానండి మీకు, అంటే తయారు చేసి మీకు ఎట్లా చేసుకోవాలి ఏందనేది చూపిస్తానండి. కాబట్టి ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా మీరు కనుక త్రికరణ శుద్ధిగా కనుక మీరు కనుక నమ్మి కనుక చేసుకున్నట్లయితే, నన్ను కాదండి భగవంతుని నమ్మి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏదైనా సరే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 గళ్ళు మాత్రం ఖచ్చితంగా గీయాల్సిందే. అంతేకాకుండా ఇది కాకుండా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క యంత్రం ఉంటుందండి. మనిషికి 2 యంత్రాలు, ఇట్లాగనే కాగితం మీద రాసేసి మనం కనుక లామినేషన్ చేయించి దగ్గర పెట్టుకున్నట్లయితే, మరి రత్నాలు కూడా పెట్టుకోకుండా మనకి ఫలితాన్ని, అంటే ఏదైనా సరే గ్రహ బాధల్ని తగ్గించేటువంటి శక్తి యంత్రాలకు ఉంటుందండి. రత్నాలు కూడా పెట్టుకోవాల్సిన పని లేకుండానే ఈ కేవలం ఏంటంటే ఈ యంత్రాల ద్వారానే మనిషిలో మార్పు రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అవన్నీ ఏంటంటే మంచి మంచి యంత్రాలు, ఎవరికైనా సరే దేనికైనా సరే ఏ సమస్యకైనా సరే చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సరే మీకు డౌట్ ఉందనుకోండి కింద కామెంట్ రూపంలో కనుక మీరు పెట్టినట్లయితే నేను ఖచ్చితంగా ఏంటంటే దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.